పవన్ కళ్యాణ్ నటుడా రాజకీయ నాయకుడా హిప్నటిస్టా ఇప్పటికిప్పుడైతే అతను హిప్నటిస్ట్ లా మారాడు తన అభిమానులను హిప్నటైజ్ చేసి బాబుకు బానిసలను చేసే ప్రయత్నం చేస్తున్నాడు సీఎం పదవి దానంతటా అదే రాదు అది వరించి రావాలి పొత్తులు పెట్టుకోవాలి కానీ కండిషన్లు పెట్టకూడదు బలం చూపించి సత్తా చాటి పదవులు తీసుకోవాలి ఇలాంటి మాటలతో వారిని టీడీపీ ట్రాన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు గత కొంతకాలంగా ఏపీలో అడుగు పెట్టని పవన్ కళ్యాణ్ బాబుగారి ఆదేశాలతో రైతుల కోసం అంటూ రోడ్డెక్కారు పనిలో పనిగా అభిమానులకు హితబోధ చేసి వారిని కరకట్ట బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు త్రిముఖ పోరులో తాను బలి కావాలని అనుకోవడం లేదని అన్నాడంటే అతనిలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఏ అర్థం చేసుకోవచ్చు జనసేన ఓట్ బ్యాంక్ ఏడు నుంచి ముప్పై శాతానికి పెరిగింది అంటూనే బాబు గారికి సేవ చేసుకోవాల్సిన అవసరం ఉందని సైనికులకు క్లాస్ పీకుతున్నాడు చంద్రబాబు మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి మనమేమైనా పిల్లలమా అంటూ చైల్డ్ ఆర్టిస్టులా మాట్లాడుతున్నాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చంద్రబాబు మోసం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి మీరు చిన్నపిల్లలైతే ఏంటి కాకపోతే ఏంటి కానీ సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తానని రైతులను బాబు మోసం చేసినప్పుడు మీరు నెక్కరేసుకుని ఆడుకుంటున్నారా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళల్ని బాబు మోసం చేసినప్పుడు మీరు నెక్కరేసుకుని ఆడుకుంటున్నారా ఇంటికో ఉద్యోగం ఇస్తానని బాబు యువతను మోసం చేసినప్పుడు మీరు నెక్కరేసుకుని ఆడుకుంటున్నారా రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని బాబు నిరుద్యోగులను మోసం చేసినప్పుడు మీరు నెక్కరేసుకుని ఆడుకుంటున్నారా చేనేత రుణమాఫీ చేస్తానని చేనేత కార్మికులను బాబు మోసం చేసినప్పుడు మీరు నెక్కరేసుకుని ఆడుకుంటున్నారా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని రైతులను బాబు మోసం చేసినప్పుడు మీరు నెక్కరేసుకుని ఆడుకుంటున్నారా కాపులను బీసీలో చేరుస్తానని బాబు మోసం చేసినప్పుడు మీరు నెక్కరేసుకుని ఆడుకుంటున్నారా ముద్రగడ కుటుంబాన్ని నడివీధికి ఇడ్చి చంద్రబాబు చిత్రహింసలు పెట్టించినప్పుడు మీరు నెక్కరేసుకుని ఆడుకుంటున్నారా బాబు మోసగాడని తెలిసి మరి పవన్ కళ్యాణ్ మోసపు మాటలు మాట్లాడటం సరైనదేనా హిప్నటైజ్ చేసినంత మాత్రాన పవన్ ట్రాన్స్లోకి అభిమానులు వెళ్ళిపోతారా పవన్ అభిమానులకు బాబు కట్టిన రేటెంత టీడీపీతో జనసేన జట్టు కట్టి వస్తే పోరు ఎలా ఉండబోతోంది